హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా తీవ్రత భారీగా ఉండటంతో ఇక్కడ ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా పరిస్థితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అయితే తెలంగాణలో క్రమంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శని ఆదివారాల్లో హైదరాబాద్లో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వారంలో 2 రోజులు లాక్డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలనే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే హైదరాబాద్లో నైట్ కర్ఫ్యూ విధించే ప్రణాళికలు ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ తెలిపారు. ఓల్డ్ సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అయితే వీకెండ్లలో లాక్డౌన్లు, హైదరాబాద్లో రాత్రిపూట కర్ఫ్యూలు విధించే ప్రణాళికలు ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేవన్నారు. లాక్డౌన్ అనేది చాలామంది జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనవసర సమావేశాలు నిర్వహించకుండా ఉంటే మంచిదని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. అయితే స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణపై 1-2 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఫ్రెండ్స్, తెలంగాణలో లాక్డౌన్పై స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.